పునరాలోచించుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు అందరికీ కూడా ఇస్తాయి వెంటనే అమలు చేయాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. కనీస వేతనాల జీవోలు వింతక రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజుల నుంచి పెండింగ్ పెడతా ఉంది. ప్రతి ఎవరి 6 నెలలకు పెరగాల్సినటువంటి డీఏ ప్యాంట్లు యాడ్ చేయటం లేదు. రావాల్సినటువంటి జీతాలు సక్రమంగా చెల్లించట్లేదు. కాబట్టి భవిష్యత్తులో ఏఐటిసి తరఫున, ఎంజీకేఎల్ఐ వర్కర్స్ యూనియన్ తరఫున భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి న్యాయ పోరాటాలు చేసి న్యాయబద్ధంగా కూడా పోరాటం చేసి మీ హక్కుల సాధన కోసం మేము ఏఐటిసి మీకు ఎప్పటికీ కూడా ముందు వరుసలో ఉంటుంది. మొన్ననే రాష్ట్రంలో ఉన్నటువంటి మిషన్ భగీరథలో పనిచేస్తున్నటువంటి కార్మికుల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం దాదాపు 1000 మందితో ఇంద్ర పార్క్ దగ్గర ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ నెలలో మార్చి నెలలో దీనిపైన ఒక అవగాహన తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రంగాల్లో లిఫ్ట్లలో మిషన్ భగీరథలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గాన్ని అంతా కూడా చైతన్యపరిచి వాళ్ళకి రావాల్సినటువంటి హక్కుల సాధన కోసం మెగా లాంటి పెద్ద పెద్ద సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీలు, సంస్థలు కార్మికులను ఏ విధంగా దోచుకుంటుందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వివరించే పద్ధతిలో ఆందోళన కార్యక్రమాలు చేసి చేయడం అని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఆ పద్ధతిలో చేసి కార్మికులకు రావాల్సిన హక్కులన్నింటి కూడా సాధించుకుందాం. ఐకమత్యంతో, మన చైతన్యంతో ఐకమత్యంగా ఉండి భవిష్యత్ పోరాటాలు నిర్వహించి రాబోయే రోజుల్లో మీ హక్కులన్నింటినీ కూడా సాధించుకోవడానికి మీరందరూ ఇదే ఐకమత్యంతో చైతన్యంతో పనిచేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మీరు ఈ రోజు ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా పేరు పేరున్న ఏఐటిసి రాష్ట్ర కమిటీ తరఫు నుంచి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్ యూ. అధికారులు మరి మాతో నిరంతరముగా పోరాడి పనిచేసే మన రామలన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి గోపడి అయినా